సంఘంలో 1-2 సచివాలయాలను జాయింట్ కలెక్టర్ రోనంకి కుర్మనాథ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సచివాలయంలో రికార్డులు పరిశీలించి సంక్షేమ పథకాల అమలు తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరును పరిశీలించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే కార్యక్రమంలో భాగంగా భూములకు హద్దురాళ్లు వేసే కార్యక్రమం వేగంగా జరుగుతుందని అన్నారు. జిల్లాకు వచ్చిన 114,000 హద్దురాళ్లకు గాను 62,000 రాళ్లు పాతామని తెలిపారు. April 30 నాటికి హద్దురాళ్లు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రీసర్వే చేసిన గ్రామాల నుంచి గ్రీవెన్స్ కు వచ్చే సమస్యలు పూర్తిగా తగ్గాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ ప్రసన్న సిబ్బంది పాల్గొన్నారు. వారం రోజులే కదా అని చెప్పేసి కవర్ చేసుకొని మాట్లాడున్నాను సార్. ఒకే దగ్గర కదా వచ్చిన అబ్బాయి చూస్తున్నాను 1 మంత్ నుంచి నెక్స్ట్ 21 దాకా ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. వెంకటేశ్వర్ గారు ఎనర్ చేస్తున్నాను. షరీఫ్ వెల్ఫేర్ సార్ బ్యాంక్ చూసి ఆ టైం కూర్చున్న 20-30 మంది మాత్రం అటెండ్ అయ్యారు సార్. చుట్టుపక్కల 7 పంచాయతీలకి ఈ క్వారీతో ఎవరు చేశారు అది నివేదికలో మీ మండలంలో నీకు ఏం జరుగుతుందో తెలియదు, మీ విలేజ్ లో ఏం జరుగుతుందో నీకు తెలియదు, కేజర్ లెవెల్ వచ్చానని చెప్తున్నావు. స్టోన్ జన్మ వచ్చాయో నీకు తెలియదు, ఎన్ని ఎల్పీఎంలు ఉన్నాయో తెలియదు, ఎన్ని ఎకరాలు ఉంది, ఎంతమంది పాకదారులు ఉన్నారో కూడా నీకు తెలియదు. నిజమైన అక్కడ లబ్ధిదారుడు లేదంటే రైతు ఎవరు, భూహక్కుదారుడు ఎవరు, అండ్ దానికి సంబంధించినంతా కూడా అక్కడే చేయాలి కాబట్టి గ్రౌండ్ ట్రూతింగ్, దాని పేరే గ్రౌండ్ ట్రూతింగ్. సో కాబట్టి అక్కడే చేయాలి కాబట్టి 30 డేస్ టైం తీసుకొని అదంతా కూడా కంప్లీట్గా చేయడం జరుగుతుంది. తర్వాత 9-2 నోటీసెస్ ఇష్యూ చేస్తాం. 9-2 నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత అక్కడ మనకు ఎక్కడైనా కానీ ఇష్యూస్ వస్తాయి, అపీల్స్ కానీ వస్తాయి, అంటే నా ల్యాండ్ ఇలాగా రికార్డు ప్రకారం మాకు ఒక 2 ఎకరాలు ఉంటే మాకు 1 ఎకరా 90 సెంట్లు వచ్చిందని, లేదంటే 1 ఎకరా 80 సెంట్లు వచ్చిందని చెప్పేసి, అలాగే భూమికి అతను కాదు హక్కుదారుడు నేనని చెప్పేసి ఎవరైనా కానీ వస్తే అక్కడ ఏపీఎల్స్ స్వీకరిస్తాను. ఏపీఎల్స్ స్వీకరించి అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తాను. మొత్తానికి ఓఆర్ఐ వచ్చిన తర్వాత అంటే మనకి ఏదైతే డ్రోన్ ఫ్లయింగ్ అయిన తర్వాత, సో ఓఆర్ఐ మ్యాప్లు మనకి ఏవైతే మ్యాప్స్ వస్తాయో మ్యాప్స్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా 90 రోజుల్లోనూ మనం ఈ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ చేయాలి. కానీ హ్యూజ్ ఎక్స్టెంట్ ఎక్కువ, అంటే ఎక్స్టెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ విలేజ్లో అంటే 2,000, 5,000, 3,000, 4,000, 5,000, 7,000 కూడా ఉన్నాయి ఇది ఎక్స్టెంట్ ఒక విలేజ్. అటువంటి వాటికి ఒక ప్రభుత్వ అనుమతితోనూ ఒక 20-30 రోజులు టైం తీసుకొని 120 డేస్లోనే కంప్లీట్ చేయడానికి ప్రణాళిక రచించుకొని అదే రకంగా ముందుకెళ్తున్నాం ఈరోజు. సో ఆ రకంగా చేయడం జరుగుతుంది. ఇది రీసర్వే ఇప్పుడు సెకండ్ ఫేజ్ విలేజెస్కి సంబంధించి 62 విలేజెస్ అవి కూడాను, సో April 30 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి సో కార్యక్రమం పెట్టుకున్నాము. April 30 నుండి మళ్ళీ May 15 అక్కడికి వచ్చేటప్పటికి, ఎందుకంటే అక్కడ ఆ విలేజ్లో మనకి రీసర్వే జరిగిన తర్వాత ఇంకా నా ల్యాండ్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయని కానీ, లేకపోతే నెక్స్ట్ వన్ అక్కడ మనం ఒక భూమి మీద ఒక ఓనర్ని మనం డిసైడ్ చేయలేకపోవడం కానీ, అలాగే గవర్నమెంట్ ల్యాండ్కి ప్రైవేట్ ల్యాండ్ అని చూపించడం కానీ, ఇటువంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి అని చెప్పేసి రికార్డ్ ప్యూరిఫికేషన్ మీద కంప్లీట్గా దృష్టి పెట్టడం జరిగింది. దానివల్ల ఇంకొక 10-15 రోజులు ఎక్కువ తీసుకుంటున్నాం. బట్ May 15 కల్లా అయితే మాత్రం ఈ విలేజెస్లో అన్నింటిలో కూడా రీసర్వే కంప్లీట్ అవుతుంది. ఇంకోటి రీసర్వే అయిన విలేజెస్ నుండి మాకు భూ సమస్యలు సంబంధించి గ్రీవెన్స్ కంప్లీట్గా 99% ఆగిపోయాయి. సో అది మేము ఎందుకంటే ఎవ్రీ మండే మాకు గ్రీవెన్స్ జరుగుతుంది. గ్రీవెన్స్ జరిగినప్పుడు ఈ 118 విలేజ్లు ఏవైతే ఉన్నాయి, 118 విలేజ్ల నుండి మాకు గ్రీవెన్స్ అయితే కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు 62 విలేజెస్ ఇవి కూడా ఇంకొక మనకి ఇంకొక మ్యాక్సిమం ఒక 30 డేస్లో మేము కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుండి కూడా ఆగుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సో రీసర్వే వల్ల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ ల్యాండ్ ఏదైతే ఉందో, సో అధికారులు వచ్చినప్పుడు అలాగే సర్వేయర్స్ వచ్చినప్పుడు సో సహకరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ల్యాండ్ ఎంత ఉంది, సో ఏ ఎక్స్టెంట్లో ఉంది, ఆ ఎల్పిఎం నెంబర్ వారికి చూపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన
లోహ పత్రం ఇవ్వడం జరుగుతుంది, అలాగే అద్దురాలు కూడా పాతడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సో మాతో సహకరిస్తే దానికి తగ్గట్టుగా మేము కూడాను ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న చిన్న చిన్న సమస్యలు అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఈ రీసర్వే ద్వారా ఒక సదుద్దేశంతో గవర్నమెంట్ రీసర్వే చేస్తుంది కాబట్టి అదంతా కూడా అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరియు సంఘం అలాగే బుచ్చిరెడ్డిపాలెం ఈ మూడు మండలాలు రీసర్వేకి సంబంధించి ఒకటి గ్రౌండ్ ట్రూతింగ్ జరిగి 9 నోటీసెస్ ఇష్యూ చేయడము, ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఒకటి. రెండోది స్టోన్ ప్లాంటేషన్ మనకి ఇప్పుడు జిల్లాలో జరుగుతుందండి. అంటే కంప్లీట్గా ఏదైతే రీసర్వే జరిగి ఎల్పిఎం వారీగా ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములకి ఏంటంటే హద్దురాలు, అది ఇప్పుడు పాతి కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతుంది. అండ్ జిల్లా అంతా కూడాను మనకి ఇంతవరకు కూడాను 114,000 స్టోన్స్ వచ్చాయి. 114,000 స్టోన్స్లో నిన్నటి వరకు 62,000 సుమారు 62,000 స్టోన్స్ మనం ఇంతవరకు కూడా నాటడం జరిగింది. ఇంకొక 52,000 స్టోన్స్ ఉన్నాయండి మొత్తము సుమారుగా 80 విలేజెస్లో. ఎందుకంటే టోటల్ 98 విలేజెస్కి వచ్చాయి, అందులో 18 విలేజెస్ కంప్లీట్ అయిపోయింది స్టోన్ ప్లాంటేషన్. ఇంకొక 80 విలేజెస్లో ఇప్పుడు స్టోన్ ప్లాంటేషన్ జరుగుతుంది, అది కూడా 52,000 స్టోన్స్. రేపు 30 ఏప్రిల్కి కంప్లీట్ చేయాలని ఒక ఉద్దేశంతో సో కంప్లీట్గా ఎక్కడైతే విలేజ్ వారీగా చూసుకునే నెంబర్ తహసీల్దార్స్కి అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ సర్వే వాళ్ళకి అండ్ మండల్ సర్వేయర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గాను. రోవర్స్ కూడాను అందరికీ కూడాను సఫిషియంట్గా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆ స్టోన్ ప్లాంటేషన్ అనేది రేపు 30 ఏప్రిల్కి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో సో డైలీ కూడాను దాని మీద దృష్టి పెట్టడం జరిగింది, జరుగుతుంది కూడా దాంట్లో. అంటే ఏదైతే టార్గెట్ మనం ఇచ్చేవ్వాలనుకుంటున్నామో 30 ఏప్రిల్కల్లా స్టోన్ ప్లాంటేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. అది రేపు 30 తారీఖు అయ్యేటట్టు అన్ని చర్యలు కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకోవడం జరిగింది. అలాగే తహసీల్దార్స్, మండల్ సర్వేస్, డిఐఓస్, ఆర్డీఓస్ అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. ఇంకోటి బీహెచ్పిఎస్ భూహక్కు పత్రాలు ఏవైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంతవరకు ప్రింట్ అయ్యి వచ్చిన వాటిల్లో 86% ఇంతవరకు కూడా భూహక్కు పత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకొక 14% ఉన్నాయి, దాంట్లో ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో ఆ డిఫెక్ట్స్ ఉన్నవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వడానికి వీలు లేదని చెప్పాము. వాటన్నింటిని కూడా రెక్టిఫై చేసి ఆ భూహక్కు పత్రాలని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన రీసర్వే వర్క్. ఫస్ట్ ఫేజ్లో మనం 118 విలేజ్లు కంప్లీట్ చేశాము. అందులో కోగూరు మండలంలో కోతిరెడ్డిపాడు అని చెప్పేసి అన్సెటిల్డ్ విలేజ్ ఉంటుంది, దానికి సంబంధించి ఒక గ్రామ సభ కండక్ట్ చేసి దానికి కూడాను మేము ఈ సర్వే కార్యక్రమం అన్నది కంప్లీట్ చేస్తాం. రెండో ఫేజ్లో 62 విలేజెస్ సిక్ అవుతున్నాయి. ఈ 62 విలేజెస్కి సంబంధించి ఓఆర్ఐ మ్యాప్లు వచ్చాయి. గ్రౌండ్ ట్రూతింగ్ కూడా 60 విలేజెస్ కంప్లీట్ అయిపోయి ఇంకొక 2 విలేజెస్ గ్రౌండ్ ట్రూతింగ్ సో పెండింగ్ ఉందండి. ఆ 2 విలేజెస్ గ్రౌండ్ ట్రూతింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది, అది కూడాను నెక్స్ట్ కమింగ్ 30 డేస్. ఎందుకంటే గ్రౌండ్ ట్రూతింగ్ లెవెల్లోనే మనం అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. ఏంటంటే ఒక రైతు ఉంటే ఆ రైతు